హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సింది కొద్దిగా అల్లం వెల్లుల్లి తీసుకొని ఇలా కొద్దిగా చిదుముతున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా ఇలా దంచడం ద్వారా మిక్సీకి అనేది తొందరగా గ్రైండ్ అవుతుందని నేను ఇలా చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా మెత్తగా అయింది అంటే నేను వచ్చేసి మిక్సీ జార్లో వేస్తున్నాను. అలాగే ఇంకా ఏం కావాలో చెప్తున్నాను చూడండి. షాజీరా, చెక్క, ధనియాలు, మీ దగ్గర ధనియాల పొడి ఉన్నా కూడా వేసుకోండి. లవంగం, ఇది వచ్చేసి మరాఠీ మొగ్గ, అలాగే మిరియాలు అన్నీ వేస్తున్నాను చూడండి. ఇది ఎందుకు ఇట్లా అంటే దంచి వేసుకుంటున్నానంటే ఇవన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి కదా, తొందరగా గ్రైండ్ అవ్వవని నేను ఇలా చేసి వేస్తున్నాను. కాబట్టి తొందరగా సన్నం అవుతాయి ఇలా వేస్తే. మీకు కావాల్సే కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది గ్రైండ్ చేద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఇలా గ్రైండ్ అయ్యాయి అంటే కొంచెం ఒక 50% అయింది. తర్వాత నేను ఇది కొత్తిమీర ఆల్రెడీ అంటే కొత్తిమీర ఒకటే మిక్సీకి వేసి పెట్టుకున్నాను. మీకు ఎంత కావాలో అంత తగినంత కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేద్దాము. మీకు కావాల్సే వాటర్ వేసుకోండి, లేకపోతే అలానే గ్రైండ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూద్దామా. గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా ఇలా ఉంటుంది గ్రైండ్ చేసిన తర్వాత. తర్వాత ఆనియన్స్ స్లైస్గా కట్ చేసుకున్నాను, అలాగే ఆయిల్, అలాగే ఇది బండపువ్వు ఫ్రెండ్స్. ఇది బండపువ్వు అనేది మనము చికెన్లోకి వేస్తే బాగా ఉంటుంది టేస్ట్. సాల్ట్, ఆవాలు, జీలకర్ర, పసుపు, కారం, అలాగే కొద్దిగా కరివేపాకు. ఫ్రెండ్స్, ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను. అందులోకి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసాక కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కినాక కొద్దిగా కరివేపాకు. ఫ్రెండ్స్, నేను ఆవాలు జీలకర్ర అంటే ఆవాలు జీలకర్ర వేయట్లేదు, జీలకర్రనే కొద్దిగా వేస్తున్నాను. కొద్దిగా హీట్ అయ్యాక ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ వేసి బాగా కలపాలి ఫ్రెండ్స్. మనకు కలిపితే బాగా ఆయిల్ అనేది ఆనియన్స్కి బాగా పట్టుకుంటుంది, తొందరగా మగ్గుతాయన్నమాట ఆయిల్తో. ఆయిల్లో వేగితే ఇలా ఒక 50% మగ్గిన తర్వాత చికెన్ వేసేయాలి. చికెన్ పీసెస్ వేయాలి. చికెన్ పీసెస్ వేసేస్తే కొద్దిగా అంటే బాగా మూత పెట్టేసి మగ్గనిస్తే తొందరగా మగ్గుతుంది. తర్వాత మనము మసాలా అవన్నీ వేసుకుంటే కూడా చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ప్లేట్ వేసి మగ్గించాను, తొందరగా అయింది. తర్వాత సాల్ట్ వేయాలి. ఫస్ట్ సాల్ట్ ఎందుకు వేస్తున్నానంటే సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుంది ఏదైనా కానీ. ఫ్రెండ్స్, మీరు ఏదైనా కర్రీ చేసినా ఫస్ట్ సాల్ట్ వేయండి, తర్వాత ఉప్పు కారం మీకు ఏవి వేసే ఉంటాయో అవి వేయండి. ఫస్ట్ సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుంది ఏదైనా కానీ. చూడండి ఫ్రెండ్స్, నేను మూత పెట్టేస్తున్నాను మగ్గనివ్వాలి. అలా చూడండి, ఇలా మగ్గని వచ్చిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నాను. పసుపు వేశాక బాగా కలపాలి ఇలా మొత్తం పీసెస్కి అంటుకునేలాగా.
తర్వాత ఇది మసాలా అంటే నేను కొత్తిమీర అల్లము వెల్లుల్లి అవన్నీ వేసాను కదా అది వేస్తున్నాను. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి, అంటే నేనైతే ఒక 2-3 స్పూన్స్ అలా వేస్తున్నాను. టేస్ట్ అనేది బాగుంటుంది, మనకు ఈ మసాలాలోనే టేస్ట్ వస్తుంది ఆ చికెన్కి అనేది. మీకు తక్కువ కావాలన్నా తక్కువ వేసుకోండి. ఇలా మొత్తం వేసాక మళ్ళీ ఒకసారి అన్ని పీసెస్ అన్నీ బాగా కలపాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే ఆ పీసెస్కి మనం వేసినవన్నీ బాగా పడుతుంటాయి ఫ్రెండ్స్ అలా. తర్వాత నేను ఒక స్పూన్ కారం వేసాను, కొద్దిగా వేస్తున్నాను. మీకు కారం ఎంత కావాలో అంత వేసుకోండి, అంటే మీ టేస్ట్ తగ్గట్టు. ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది మొత్తం, నేను కారము అంత మసాలా అన్నీ వేసాక ఇలా ఉంటుంది ఫైనల్గా. ఇలా బాగా ఉడకనివ్వాలి. ఇలా బాగా ఉడకనిచ్చిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలి, తొందరగా అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వాటర్ ఏంటంటే నేను ఇందాక అల్లం వెల్లుల్లి దంచాను కదా రోల్లో, అలాగే గ్రైండ్లో కూడా వేసుకున్నాను కదా, ఆ గ్రైండ్లోనే వాటర్ వేసి దాంట్లోకి వేసుకున్నాను. సో ఇలా వేస్తే మనకు వేస్ట్ అవ్వదు మసాలా అనేది. తర్వాత అందులోకి వేస్తున్నాను, మనకు ఎంత మనకు వాటర్ ఎన్ని కావాలో అన్ని వేసుకోండి, మన ఇష్టం అది. కాకపోతే కొద్దిగా వాటరు మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మనకు కొంచెం మీడియంలో ఉండేటట్టు చూసుకోండి. ఇలా వేసిన తర్వాత ప్లేట్ మూసి కొద్దిగా మగ్గనివ్వాలి. బాగా మగ్గనిస్తే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మగ్గనివ్వాలి. ఆల్మోస్ట్ ఇది 50% మగ్గింది చూడండి, ఇలా నేను చూస్తున్నాను కదా, ఆల్మోస్ట్ ఇది ఒక 50% మగ్గింది. తర్వాత ఇది బండపువ్వు అనేది వేయాలి. ఈ బండపువ్వు ఎందుకు వేస్తామంటే మనకు వాటర్ ఎక్కువగా ఉన్నప్పుడు చిక్కబడుతుంది, అలాగే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది బండపువ్వు అంటే ఆటోమేటిక్గా కూరగాయల మార్కెట్లో కానీ ఎక్కడన్నా షాప్స్లో కిరాణా షాప్స్లో కానీ ఇస్తారు. ఇది మరీ ఎక్కువ వేయకూడదు ఫ్రెండ్స్, అది బండపువ్వు అనేది. నేను ఇక్కడ వేసాను, వాటర్ వేసి వేసాను కదా, ఇలా చిక్కబడింది చూడండి ఫ్రెండ్స్, ఇది బాగా కనిపిస్తుంది. సో టోటల్ ఇదండి చికెన్, ఎమ్మీ చికెన్ రెడీ అండి. సో ఫ్రెండ్స్ ఇది నా లంచ్ అండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.